రాజకీయాల్లో ఎప్పుడు ఏదో సంచలనం ఉంటేనే ప్రజలు ఆసక్తి పడుతుంటారు. ఏడాది కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఓ బడా నాయకుడు ఓ చోట నాయకుడు ఒకేసారి ఒకే వాహనంలో కనిపించడం ఇద్దరిపై చర్చనీయాంశంగా మారింది. ఎవరా నాయకులు అనేది కాస్త ఆగి చెప్తాం. చిన్న పోస్టు నాయకుడు కీలక నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడడం పెద్ద సాహసమే. అందులో అధికార పార్టీ నాయకుడిపై తిరుగుబాటు చేసినంత సీన్ క్రియేట్ అయింది. నిరసనలు సవాళ్లు అవసరమైతే పార్టీ మారుతా అధికార పార్టీది అంతు చూస్తా భారీ డైలాగులతో వినేవారు చూసేవారు వణికిపోయారు. అంతా జలకిచ్చిన చోటా నాయకుడే రథసారథిగా అదే డ్రైవర్గా వాహనం నడుపుతూ పెద్దసార్ను ముందు సీట్లో కూర్చోబెట్టుకొని సాగిపోదామంటూ వెళ్ళిపోయారు. పెద్దపల్లిలో ఏడాది కాలంగా సయ్యంటూ తొడగొట్టిన చోటా నాయకుడి ధైర్యాన్ని చూసి కంగుతిన్న వారు ఇప్పుడు షాక్కు గురైపోతున్నారు. చోటా బడా నాయకుడి మధ్య వైరం ఎక్కడికి వెళ్తుందోనని అందరూ భావించారు. అది పొరపాటేనని ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ముచ్చటగా పయనించి అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. వాళ్ళెవరో అసలు విషయానికి వద్దాం. ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి బడిలో చదువుకున్న శిష్యుడే కులిపాక శ్రీనివాస్. రాజకీయాల్లో మాత్రం కంట్లో నలిసే. మున్సిపాలిటీలో మేడంను ముప్పు తిప్పలు పెట్టడం, బైఠాయించి నిరసనలు తెలపడం కామన్గా చేసే కార్యక్రమాలు. టీఆర్ఎస్లో ఉంటున్న కులిపాక శ్రీనివాస్ పెద్దపల్లి దాటితే హుజూరాబాద్ వెళ్ళి బీజేపీ నాయకుడు ఈటలను కలిస్తే బీజేపీ అవుతారు. నిరసనల పనులన్నీ టీఆర్ఎస్కు వ్యతిరేకమే. ఎప్పుడూ టీఆర్ఎస్కు తెగదెంపులు అవుతాయని ప్రచారంలో ఉండగానే ఎమ్మెల్యేతో విభేదాలపై కుండబద్దలు కొట్టినట్టు బహిరంగంగానే మాట్లాడడం వినేవారికే వణుకు పుట్టిన కులిపాక శ్రీనివాస్ మొన్నటి దృశ్యం చూసిన వారు షాక్కు గురైపోయారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నుండి ఆ ఇద్దరి మధ్య పెట్రోల్ పోసినా చల్లారుతుంది అనే రీతిలో ముందు సీట్లో పయనించి అందరినీ ఆలోచనలో వేశారు. చోటా నాయకుడైనా బడా నాయకుడైనా ఎవరి అవసరం వారిది. అవసరం వస్తే కలిసిపోతారు, విడిపోయి కలిసి ఉంటారు. బైఠాయింపులు నిరసనలను ఎక్కువ అంచనా వేసుకోవద్దు, అంతా కామన్. లైట్ తీసుకోండి, మాటలు కాదు ఆచరణ ముఖ్యం అన్నాడు పెద్ద ఆయన.